ఎప్పుడు వచ్చారా అత్తయ్య? కవిత అందరూ భోజనాలు చేశారా? భోజనం చేశారండి. ఏమండి అక్కయ్య వాళ్ళ ఇంట్లో గొడవ పడి వచ్చేసారండి. ఏం జరిగింది? బయట నిలబడి గొడవ పెట్టుతుంటే ఏం బాగుంటుంది? ఏదన్నా ఉంటే లోపల తూర్చుని మాట్లాడుతుందాం, రండి. మేము నీతో రిలేషన్షిప్ కోసం రాలేదు. ఆవిడ ఎక్కువ సంపాదిస్తుంటే అశ్విని వారి సున్నిపిండితో నలుగెట్టు కుంకుడికాయ పులుసు వచ్చి తాలంటు. అంతేగాని మా ఇళ్ల మీద వచ్చి దెబ్బలాడిందా నా బ్లడ్ షారు మరిగినట్టు మరిగిపోద్ది. పెళ్ళన్ని కంట్రోల్ లో పెట్టిన పడి ఆటోలు ఏం కంట్రోల్ లో పెడతారా? ఇంకోసారి మీ ఆవిడ మా ఇంటి మీద పంపించావా డ్రైనేజ్ బద్దలేపోతురా. వాళ్ళింటి తల్లి, వాళ్ళతో ఎందుకు గొడవ పెట్టుతున్నావు? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మా అక్కల్ని కొడితే నోరు ముసుకుని ఊరుకోవాలా? అడగక్కర్లా. అదిగొచ్చిందండి పెద్ద జడ్జి గారు, పులుసులో బెల్లం ఎంత అయ్యాలో తెలియదు గాని. ఏంటి అక్కడ నుంచి తమాషాలు చూస్తున్నావు? అసలు నీకు ఏం చెప్పాను? మీ నాన్న దగ్గరికి వెళ్ళి 100 రూపాయలు తీసుకురావంటే ఈ ఆటో ఇంటికి వచ్చి ఆటలాడుతున్నావా? ఇంకా ఎంతకాలం కీపింగ్ చేసి అన్నం పెడతాడు రాయే. ఏంట్రా పిచ్చి తొత్తలా మాట్లాడుతున్నావు? మేము మనిషి పెట్టి పిచ్చి కుక్కను. నువ్వు ప్లానింగ్ మాస్టర్ చూసావా అన్నా? వీడి ప్లానింగ్ పెట్టారవే అత్తగారిని, నీ పిల్లని, నా పిల్లని ఎట్లే పెట్టుకుని ఆడి మీద వచ్చే డబ్బులతో ఇంకో 2 ఆటలు కొందని ప్లాన్ చేస్తాడా? బాబు అదేదో బుద్ధి లేకుండా మాట్లాడుతుంటే మీరు కూడా ఏమిటండి వాడితో చేరి? అసలు ఇదంతా నీ వల్ల వచ్చింది. బాబు దాన్ని ఎందుకు అలా కొడుతున్నావు? తొట్టాలా చంపాలా? ఇది పెద్ద నాయుతురాలు నాగమ్మ, ఆడ పిల్లల్ని వాళ్ళు తొట్టుతుంటే తీరి తెందుతండి. ఈ నిందలను నేను భరించలేను. ఏయ్ ఇట్రా, జీవితంలో కష్టపడి ఒక ఆటో కొనుక్కుని ఒక్క ఇన్స్టాల్మెంట్ తోడ తట్టతోడ నేనేడుస్తుంటే మధ్యలో ఈ దొడవలన్నీ నా చెందుతండి, నా చెందుతో నా చెందుతాయా? మొగుడు తిట్టినా కొట్టినా అక్కడే పడుంటే ఇంత అవమానం జరిగేదా? ముందు ఎవరెళ్ళకి వాళ్ళు బయలుదేరండి. బాబు వాళ్ళు మీతో తగ్గు పెట్టుకుని పరా ఇంటికి రావడం తప్పే, దానికి నేను క్షమాపణ కోరుకుంటున్నాను. మీకు కావాల్సింది డబ్బేగా, దాన్ని నేను ఏర్పాటు చేస్తాను. ముందు వాళ్ళని తీసుకుని ఇంటికి వెళ్ళండి అయ్యా. ఇలా మంచితనంగా ముందు చెప్పుంటే ఇలా దెబ్బలకోవడం కాదు, ఇలా కొట్టుకోవడం కాదు. అత్తగారు మీ మాట మేము నమ్ముతున్నాం, మీ మీద గౌరవంతో వాళ్ళని తీసుకెళ్తున్నాం. కళ్యాణం కూడా రమ్మని చెప్పండి. వెళ్ళండి. ఏమిటి నువ్వు మాట్లాడేది? అవును మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు. మనిషికి 100,000 రూపాయలు ఇచ్చి తీరాల్సిందే. నా కూతుళ్ళు రోజు వాళ్ళ చేతిలో దెబ్బలు తింటానే చూడలేదు. నోరు మూసుకో. 100,000 రూపాయలు కదా, 100,000 పైసలు కూడా ఏమైనా నా నాడు చెప్పాను, మళ్ళీ అది ఈనాడు చెప్తున్నాను. ఉన్నదంతా కూతురు దోచిపెట్టి కొడుకుని దిక్కుమాలి అని చెప్పమంటావా? ఉన్నదంతా దోచిపెట్టమంటలేదే, ఉన్న దాంట్లోనే కొంత ఇమ్మంటున్నారు. వాళ్ళు ఏదో సొంతగా వ్యాపారం చేయాలనుకుంటున్నారు, వాళ్ళకి సాయం చేయాల్సిన బాధ్యత మనకి లేదా? మన కూతుళ్ళు బాగుపడాలంటే మనం వాళ్ళకి డబ్బిచ్చి తీరాల్సిందే. ఇది నా నిర్ణయం. ఏంటి నాకు చెప్పకుండా అక్కడికి వెళ్ళింది కాకుండా నేను తిరుగుతున్నా? నాన్నా రా బాబు రా. వెళ్ళిన పని ఏమైంది? లోన్ ఇస్తానన్నారా? 10 లక్షలు కాదు 15 లక్షలైనా ఇస్తా ఉన్నారు. కానీ ఆస్తి ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళ పేరు మీదే లోన్ ఇస్తామని బ్యాంక్ వాళ్ళు చెప్పారు. లైసెన్స్ వ్యవహారాలన్నీ మా మామగారు చూసుకుంటానన్నారు, ఆస్తి మాత్రం నా పేరు మీద ఉంటే చాలు. ఆస్తి నీ పేరు మీద ఉంటే లోన్ ఇస్తారుగా? తప్పకుండా ఇస్తారు నాన్న. అయితే అదేదో నీ పేరు మీద మారుస్తాను, పత్రాలు అవి రెడీ చేయి. నాన్న డాక్యుమెంట్స్ రెడీ చేసి తీసుకొచ్చాను, నువ్వు సంతకం పెడితే చాలు. బాబు గిరి, ఫ్యాక్టరీ కోసం బ్యాంకులో తీసుకునే 10 లక్షల్లో డబ్బు ఏమైనా మిగులుతుందా? ఎందుకు నాన్న? ఏం లేదు, మీ బావులు వ్యాపారం పెట్టుకుంటాం కొంచెం డబ్బులు కావాలన్నారట. అక్కడి నుంచి వచ్చాక మీ అమ్మ అదే గోల పెడుతుంది, తలా ఉపాధి వేలిస్తే తలనే పొదిరిపోతుంది కదా. ఏంటన్నా మీరు కూడా బ్యాంక్ వాళ్ళు ఇచ్చే డబ్బు ఫ్యాక్టరీ కట్టడానికే సరిపోదు, మిగతా డబ్బు ఎక్కడి నుంచి తేవాలని నేను ఆలోచిస్తుంటే మీరు వాళ్ళకి ఇవ్వు వీళ్ళకి ఇవ్వు అంటే పల్లెలా జరుగుతాయి? ఎంతనా నీకు సరిపోదురా, నీ అవసరాలకి ఇల్లు తాకట్టు పెడుతున్నావుగా, అలాగే ఏదో చేసి వీళ్ళకి ఇవ్వు. అదొకటే తక్కువ, ఆ రోజు పెళ్లిలో జరిగిన గొడవ నువ్వు మర్చిపోయావా? కానీ నేను మర్చిపోలేదు. అటువంటి లో క్లాస్ గాళ్ళకి ఇచ్చేదేంటి? గిరి ఏమిటా మాటలు, ఊరుకో. మీరు ఊరుకోండి అన్న, నీకేం తెలీదు అసలు ఇంటి పిల్లల్ని ఎందుకు చేసుకున్నారో తెలుసా? ఆస్తి మొత్తం కాజేయడానికి. ఆస్తి మొత్తం కాజేయాలని ఆశ మనకు లేదురా? నువ్వే తోబుట్టువులకి ఏం మిగల్చకుండా అంతా మింగాలని చూస్తున్నావు. నేను మొత్తం మింగేయాలనుకోవడం లేదు, నువ్వే ఆస్తి మొత్తం నీ కూతుళ్ళకి దోచేయాలనుకుంటున్నావు. దోచిపెట్టడానికి నువ్వే మిగిల్చావురా? ఒక ఇల్లు అమ్మి పెళ్లి చేసుకున్నావు, ఈ ఇల్లు తాకట్టు పెట్టి ఫ్యాక్టరీ కట్టుకుంటున్నావు. మరి చిన్నపిల్లాడే తెలియకేదో మాట్లాడాడు, పెద్దదనం ఏమిటి? బుద్ధి లేకుండా వాడితో సమానంగా అరుస్తావా? ఆహా చిన్నపిల్లాడు తల్లితో ఎలా మాట్లాడాలో తెలియని బుద్ధి లేని మీ కొడుకు బుద్ధి చెప్పడం చేతకాక నా మీద ఎదురు చిదిలేస్తారు. నా కోసం మీరు తగులు అడుకోవద్దు, నేను ఫ్యాక్టరీ కట్టడం ఇష్టం లేకపోతే నాకు ఆస్తి వద్దు ఇల్లు వద్దు, మొత్తం మీ కూతుళ్ళకి మీరే కట్టబెట్టుకోండి. ఏదో బాగుంది, అంత మాత్రం నువ్వు ఇల్లు వెళ్ళిపోతావా? వద్దు నాన్న, నేను బాగుపడడం మీకు ఎవరికి ఇష్టం లేదు, నేను వెళ్తాను. నా మాట వినరా? నన్ను ఆపద్దు, నేను ఎక్కడికైనా పోయి అడుక్కునే తింటాను, కానీ ఈ కొంపలో ఒక క్షణం కూడా ఉండదు. పోరా, పోతే పోనిడి, మీరెందుకు ఆపారు? ఏం కూర్చో?
తన్న కొడుకుతో మాట్లాడాల్సిన మాట్లాడనవి? వాడు అడుక్కోడానికి కదే నేను కష్టపడి ఆస్తి సంపాదించింది. ఆడపిల్లల్ని ఏనాడైతే అల్లుళ్ళ కాళ్ళు కొడి కన్యాదానం చేశామో ఆనాడే మనం చేతులు కొడుకున్నట్లు లెక్క. నాకు నా కొడుకు బాగుపడటం ముఖ్యం, మిగతా వాళ్ళు ఎలా పోయినా నాకు సంబంధం లేదు. నువ్వు లోపలికి. ఈ సమస్యకు మంచి పరిష్కారం ఇచ్చారండి. ఆడపిల్ల ఎలా పోయినా పర్వాలేదు, మగాడు మాత్రం బాగుండాలి అంతేగా. ఏమిటండి పెద్ద మగాడు వరకు పెట్టేది, ఆడకు తరగ పెట్టేది, ఎందుకండి ఆడవాళ్ళండి మీకు తెచ్చింది చూపు? మిమ్మల్ని కట్టుకుని నేను ఆడదాన్ని, మిమ్మల్ని కన్నా మీ అమ్మ ఆడది. పెళ్ళవరాగానే మారిపోయేవాడు కొడుకు, మొగుడు వచ్చిన మమకారం వదులుకోది కూతురు. వాళ్ళని కనడానికి కారణమైన మీకు సమానత్వం లేకపోయినా, 9 నెలలు వాళ్ళని మోసి కనీ పెంచి నా కడుపు తీపికి అందరూ సమానమేనండి. మీకున్నది కడుపు తీపి కాదండి, కొడుకు తీపి. ఆగండి, మీరు కొడితే సైన్ చేసే శక్తి నాకు ఇంక లేదు. మీరు మీ కొడుకు కలిసి నా కూతుళ్ళని మోసం చేస్తున్నారు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు 25 తులాల బంగారంతో వచ్చాను, ఇప్పుడు దాని విలువ 100 తులాలు. నా డబ్బు నాకు పారేయండి, దాన్ని నా కూతుళ్ళకి పెట్టుకుంటాను. ఎప్పుడైతే మీరు నా కూతుళ్ళని దూరం చేసి మాట్లాడారో అప్పుడే మీకు నాకు సంబంధం తెగిపోయింది. నా డబ్బు నాకు ఇచ్చేయండి, నా డబ్బు నాకు ఇచ్చేయండి, నా డబ్బు నాకు ఇచ్చేయండి, నా డబ్బు నాకు ఇచ్చేయండి. పిచ్చి పట్టింది నాకు కాదు, మీ కొడుకు పిచ్చి పట్టింది, మీ కొడుక్కి డబ్బు పిచ్చి పట్టింది. నా శాపం ఊరికే పోదండి, మీ కొడుకు అందరూ ఆడపిల్లే పుడతారు. వంశాన్ని తలెత్తుకు తిరిగే మీకు వాడి చేత ఉమ్మ ఇచ్చుకునే రోజు వస్తుంది. చంపేయండి, ఇంతకాలం మిమ్మల్ని నమ్మి మీతో బతుకు బతుకున్నందుకు చంపేయండి, నన్ను చంపండి, చంపేయండి. మా అమ్మకేం పర్వాలేదుగా, చెప్పండి డాక్టర్. స్తంభానికి వేసి తల కొట్టుకోవడం వల్ల తలలో రక్తనాళాలు చిక్కిపోయాయి, దానికి తోడు బీపీ కూడా ఎక్కువగా ఉంది. మా ప్రయత్నం మేము చేశాం, మీరంతా ధైర్యంగా ఉండండి. మేమందరూ వచ్చాం చూడమ్మా. అమ్మా అక్క వాళ్ళు వచ్చారు, ఒక్కసారి చూడమ్మా కళ్ళు తెరిచి ఒక్కసారి చూడమ్మా. నేను కవితను వచ్చానమ్మా చూడమ్మా. అమ్మా అమ్మ.